ఇటీవల తిరుపతి లడ్డు తయారీలో జంతువులకు సంబంధించిన నెయ్యి వాడాలని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది. తెలంగాణలోనే ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యితో పాటు ప్రసాదాల తయారీ సామాగ్రిని కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ సేఫ్టీ అధికారుల చేత తనిఖీలు చేపట్టి హిందువుల మనోభావాలు కాపాడాలని హిందూ సంఘాలు రాజన భక్తులు కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ తిరుమల లడ్డు అపవిత్రం జరిగిన దాని గురించి, అదేవిధంగా మరి సాక్షాత్తు కలియుగ వైకుంఠంలోనే అటువంటి తప్పులు జరిగినప్పటికీ మరి అధికారులు నిర్లక్ష్యం అనే కొట్టడం కనబడుతుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద శైవక్షేత్రమైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డు, అంటే ఓన్లీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం కావచ్చు, ఇతర క్షేత్రాలు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం, భద్రాచల సీతారామచంద్ర స్వామి క్షేత్రం, అలాగే బాసల సరస్వతి అమ్మవారి క్షేత్రం, ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి. మరి వాటిలో కూడా నిన్నే ఈ వినియోగించే నెయ్యి లేదా వినియోగించే పదార్థాల పట్ల భక్తులకు ఎన్నో అనుమానాలు ఇప్పుడు రేకెత్తిస్తున్న అంశం ఈ తిరుమల లడ్డు అంశంతో భాగంగా మరి ఆలయ అధికారులు కావచ్చు, దేవాలయ సిబ్బంది కావచ్చు, ఈ అంశాన్ని కొంచెం నివృత్తి చేయాలి. అలాగే ఎటువంటి తప్పులు జరగకుండా గతంలో చాలామార్లు అందులో ఇంపరాడ్లు కానీ అలాగే కొన్ని వెంట్రుకలు కానీ ఇతర లడ్డు పరంగా దిట్టం కానీ ఇవన్నీ లేవని చెప్పి వారు విమర్శలు వచ్చినాయి. అప్పుడు ఏదో అధికారులు మరి వారిని సరిచేసినారు. కానీ ఇప్పుడు కూడా మనకు ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం మన ముందుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు భక్తులు ఇక్కడ వేములవాడకు వచ్చే భక్తులు దాని పట్ల అందరూ కూడా దాన్ని ప్రశ్నించే అంశం ఉంది కాబట్టి ఆలయ అధికారులు కావచ్చు, దేవాలయ సిబ్బంది కావచ్చు, స్థానిక ప్రభుత్వ నాయకులు కావచ్చు కూడా వీటిని ఒకసారి నాణ్యతను పరిశీలించి భక్తుల సందేహాలను నివృత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా